మరొక భక్తుడు వాసనలను సమూలంగా తొలగించకుండా ఆత్మానుభవం సాధ్యమా? మహర్షి, వాసనలు రెండు రకాలు. ఒకటి బంధహేతువులు, బ్రాకెట్లో అజ్ఞానులను బంధించేవి. రెండు భోగహేతువులు, జ్ఞానులకు ఆనందాన్ని కలిగించేవి. ఈ రెండవ రకము ఆత్మసిద్ధిని అడ్డవు. వాసన అంటే నాన్న వాసన, గత జన్మలలో మన ఆలోచనలు, మన తలంపులు చాలా గట్టిగా ముద్రించబడినటువంటి ఆలోచనలను వాసన అంటారు. ఈ వాసనలే గట్టిగా మారితే వృత్తులుగా మారుతాయి. వృత్తిగా మారిన తర్వాత అవే జన్మలు ఇస్తాయి. అంటే ఈ జన్మలను కూడా నిర్దేశించేది వాసనే. అందుకని వాసనా బలం ఎక్కువ అంటుంటారు జ్ఞానులు. మన వాసనలు కాదు, నేను మిరపకాయ వాసన ఆ వాసన కాదు. ఈ వాసన గత జన్మలలో మన ఆలోచనలు దేని మీద ప్రబలంగా కోరి ఉండిందో ఆ వాసన రాను రాను వృత్తిగా మారిపోతుంది. వృత్తిగా మారినటువంటిది గమ్మున ఉండదు. తరువాత ఏ జన్మకు పోవాలనో ఆ జన్మను నిర్దేశిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వేరుశనగ వేసాం, పిండ దిగింది. ఆ పిండ చాలా మృదువుగా ఉంటాయి, వాసన అంత మృదువుగా ఉంటుంది వాసన. ఏనా ఆ వాసన గట్టిపడింది, ఆ పిండ నీళ్లు పెట్టి మందు పెట్టి గట్టిపడ్డానికి కదా మనం చేస్తున్నాం అన్నీ. పిండలు దిగకూడదని ఎవరన్నా ఉండారా? మనం కూడా ఆ పనులే చేస్తున్నాయి. పుట్టిన బిడ్డ కానించి ఓడు చదవాలి, ఓడు చదవాలి, ఓడు చదవాలి, మళ్ళీ ఓడికి పెళ్లి చేయాలి, ఓడికి పెళ్లి చేయాలి, ఓడికి పెళ్లి, వాసనలు దిగాలి, గట్టిపడాలా. ఓడు దానిలో నుంచి తగులుకొని బయటపడకూడదు. ఇంక జన్మ జన్మలు కూడా దానిలో తగులుకుంటుండాలి. మళ్ళీ ఆ బిడ్డకి ఏమైపోవాలా? పెళ్లి చేయాలి. పెళ్లి చేసి పెళ్లి చేసి మళ్ళీ ఓడికి తగులు కొద్ది ఓడి బిడ్డలు కనాలి. మన బలగమే ఉండాల. వాణ్ణి ఆ జన్మ పరంపర వృత్తిలో మనం గట్టిగా నలిపేసేదానికి చేస్తున్నామే కానీ వాసన నుంచి బయటపడదామన్న తత్వము ఒకరికి కూడా లేదు. ఇప్పుడు మహర్షులు వాళ్ళంతా బయటపడ్డారు. ఆ శనగ పిండ గట్టిపడి 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 బాగా విత్తనం ఏర్పడింది, పప్పు ఏర్పడింది, అది వృత్తిగా మారింది. ఆ వృత్తిగా మారినటువంటి ఆ విత్తనం శనగకాయ బాగా బలపడిపోయింది, దాన్ని పెరికినాం, ఎండ పెట్టినాం. ఇప్పుడు ఆ గింజేస్తే ఏం మొలస్తుంది? శనగ్గింజేస్తే శనగ్గింజే కదా మొలస్తుంది. ఏ వాసన ఉంటే ఆ జన్మ వస్తుంది. పిండన్నటువంటి వాసన శనగకాయగా వచ్చినటువంటి వృత్తిగా మారి మళ్ళీ దాన్ని పప్పు ఒలిసి వేస్తే శనగ్గింజే శనగ చెట్టే మొలస్తుంది. ఇట్లా ఏ ఏ వృత్తుల్లోనూ ఉండావో ఆయా జన్మలే తీసుకుంటూ పుడుతుంటాం. అయితే జ్ఞానులు జ్ఞానం కలిగినప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ జన్మలో ముందు జన్మ ఆలోచన పరంగా ఈ జన్మ వచ్చింది, మీరేం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు స్టాప్ చేస్తున్నారు, ఇప్పుడు బ్రేక్ చేస్తున్నారు. మీరు రమణ భాషణాలు వింటున్నారు. ఇప్పుడు ఆ జన్మ వాసనలకు బ్రేక్ తొక్కారు, వదిలినారు, మళ్ళీ ఇది రొటీన్. ఇప్పుడు అర్థమైందనా? కాబట్టి వాసనలు అంత బలంగా ఉంటాయి. మీరేందన్నా చెప్పండి, వాడు వాసన బలం వాడిని ఇక్కడికి రానిది. ఆ గట్టిగా
మీరు ఎన్నన్నా చెప్పండి. ఇప్పుడు మన ఇక్కడికి వస్తారు నాయన, నాయన్లారా మీరు కొంచెం బాగుండండి, తాగుబాకండి, సత్సంగాలు చేసుకోండి అంటే ఈ మాటలు వాళ్ళు మీరిన్నట్టే వాళ్ళు విన్నారు కదా, మరి తాగకూడదు అన్నటువంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు రాలేదు? వాసనా బలం. ముందు జన్మలలో వాసనలు, నేను చెప్పే మాటలు రెండు ఆ వ్యక్తి మీద పడ్డాయి. నా మాటలు ఇటలాగుతున్నాయి, ఆ వాసనలు అటులాగుతున్నాయి. ఇప్పుడు దీనికంటే కూడా ఏది పెద్దదంటే వాసనా బలం గొప్పది. మీకు వాసనా బలం తక్కువ, పెద్దదేనా? దీనిలో ఈ చెప్పేటువంటి దారి మార్గాలు చెప్పేటువంటి వాళ్ళ యొక్క ప్రభావం కొద్దిగానే ఉంటుంది. మీ వాసనా బలం ఎక్కువగా పనిచేస్తుంది. ఆ వాసనా బలం దానికి సహకరించిందనుకో ఎట్ట తిప్పుతుంది. నిజమే కదా సార్ చెప్పేది, నాయన చెప్పేది నిజమే కదా. మరి అవును అలానే వెళ్ళాలా అని ఎప్పుడైతే మీ వాసన బలం తగ్గిందో దాన్ని మీరు ఓడించి రాగలరు. అది వాసన బలం. ఈ వాసనలు రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు ఒకటి నానా, బాండిల్లో నూనె పోసాం, కాంచెం, సంసారం అన్నటువంటిది కాంచెం వేడి. ఇప్పుడు నూనె బాగా ఫస్ట్ పెడతానే వాసన రాదు, కొంచెం వేడెక్కుతానే వాసన, వాసనతో పాటు పొగ కూడా వస్తుందా? ఇంకా బాగా కాల్చినావు అప్పుడు ఆ నూనె ఏమవుతుంది? వాసన ఇంకలే, ఆ పొగలే, ఇంకా నూనె ఆనే బాండిలు మొత్తం కరుచుకునేసింది. ఇంకా బాండిలు శుభ్రం అవ్వాలంటే ఎంత సోపు కావాలా, ఎంత సత్సంగం చేయాలా? ఇది ఇప్పుడు ఈ సత్సంగము, ఈ రమణ పాషాణులనే ఆ ఎత్తుకొని ఆ సోపు ఎత్తుకొని ఏనైనా ఆ రుబ్బి 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 అప్పుడు భోం కొట్టాలి, అప్పుడు వాసన, అప్పుడు కానీ బాండిలు శుద్ధం కావు. అంతవరకు వాసనా బలం అట్నే అంటుకునే ఉంటుంది, దాన్ని ఆ విధంగా పాత్రకు అంటుకునేసి ఉంటుంది వాసనా బలం. అయ్యి వాసన బలాలు మనకున్నాయి దండిగా. ఆ వాసన బలాలు రెండు అంటున్నాడు ఆయన, రెండు రకాలైన వాసనలు. నెక్స్ట్ బంధహేతువులు కదనన్నా, అజ్ఞానులను బంధించేవి. రెండోది భోగహేతువులు, జ్ఞానులకు ఆనందాన్ని కలిగించేవి. రెండు రకాలుగా ఉన్నాయి. ఇది కూడా వాసనే, జ్ఞానులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు రమణ మహర్షి రామకృష్ణాదులు ఉన్నారు, ఆయన దగ్గర ఏదో ఒక పాట పాడితే ఆనందంగా వాళ్ళే భలే పాడినారయ్యా, అది వాసనే. అంటే ఒక దాన్ని చూసి ఆయన మనసు పడింది కదా, అది కూడా వాసనే, అది కూడా తలంపే, అది కూడా కోరికే కదా. మరి నరేంద్ర ఒక పాట పాడదా అని వాడు వివేకానంద స్వామి రామకృష్ణపురం, అంటే ఆయనకు కోరిక ఉందే కదా, ఆ భలే పాడాడు భలే పాడాడు రా భలే పాడాడు అలే. అంటే ఇప్పుడు రామకృష్ణులు కూడా ఒక వాసనకు లొంగాడు. అయితే ఆ వాసన ఎటువంటిది? ఆ జ్ఞానికి భోగాన్ని కలిగించింది, ఆనందాన్ని కలిగించి ఇది బంధించదు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఆనందం కలుగుతా ఉన్నారు కదా, వా రమణ మహర్షి ఇంత గొప్పోడన్నా, ఇప్పుడు ఆయన ఆశ్రమానికి పోతే బాగున్నా అడున్న. ఈ బంధం ఇది కూడా వాసనే, అయితే ఇది బంధింపదో, నిన్ను పై మార్గంలోకి పంపిస్తాడు. సరే ఇక్కడ చూసాం ఈ ఆశ్రమం తిండి కట్టుకుంటే బాగుంది మనం కదా, ఇంత తాకి పెట్టుకున్న దానికి ఈ వాసన బంధిస్తా, ఇది కిందకి లాగుతా. కోరిక అది కోరిక కాదు, అది ఆనందంతో కూడినటువంటి వాసన, ఇది అనుబంధంతో కూడినటువంటి వాసన. ఇది బంధించేటువంటిది, అది ఆనందాన్ని కలిగించేది. కాబట్టి వాసనలు రెండు రకాలు ఉంటాయని భగవాన్ చెప్తున్నాడు. అది రెండవ రకమైన ఆత్మసిద్ధిని అడ్డం, అదేం అడ్డంకి కాదు. భక్తులు, వామదేవ జడ భరతాది ఆత్మజ్ఞానులకు మరలా పుట్టుక ఉంటుందా? మహర్షి, ఆత్మజ్ఞులకు పునర్జన్మ ఉండదు, బంధహేతువులకు వాసనల వల్లనే పునర్జన్మ వచ్చేది, కానీ ఆత్మనిష్టలో అవి నష్టమైపోతాయి.
వామదేవ జడ భరతాది ఆత్మ జ్ఞానులకు మరలా పుట్టుక ఉంటుందా? భక్తులు, వామదేవ జడ భరతాది ఆత్మ జ్ఞానులకు మరలా పుట్టుక ఉంటుందా? మహర్షి, ఆత్మజ్ఞులకు పునర్జన్మ ఉండదు. బంధహేతువులకు వాసనల వల్లనే పునర్జన్మ వచ్చేది, కానీ ఆత్మనిష్టలో అవి నష్టమైపోతాయి.